అందరికీ నమస్కారం అండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఆకాశానికో నక్షత్రం. ఈ కథని రచించిన వారు పద్మావతి రామ్ భక్త గారు. అత్తయ్య వెళ్ళొస్తాను అంటూ మృదువుగా ఆవిడ చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. చీకటి వెలుగుల గమనాలను, తుఫానులను ఇంకా ఎన్నటినో అనుభవించి అలసిపోయిన అమ్మ నాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహుకరిస్తే ఎంత ఆనందం! ఇలా మీలో ఎంతమందికి అనిపిస్తుంది? ఇంతకీ నా గురించి మీకు చెప్పలేదు కదూ. నా మనసులో ఉన్నదే ఈరోజు ఓ చిన్న కథ రూపంలో మీకు వినిపించబోతున్నాను. అయితే ఈ కథను చివరి వరకు వినండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఏమిటే వసుధ సంగతులు? సంగీత ఫోన్లో అడుగుతుంది. ఏముంటాయి సంగతులు? బోరు కొడుతుంది జీవితం, పిల్లలు, పని, ఇదే రొటీన్ అయిపోయింది. విసుగ్గా ఉందే అని అన్నాను. అవునే, నీకేం హాయిగా సంపాదించే మొగుడు మంచి అత్తగారు ఉన్నారు. అన్నీ ఉన్నా నీకు జీవితం మాత్రం పాపం విసుగ్గానే ఉంటుందిలే అంది తను. ఎప్పుడు నువ్వు ఇలాగే అంటావులే గాని నాకైతే ఇల్లు ఒక జైల్లాగా ఉంటుందే. అస్సలు స్వేచ్ఛ లేదు. అప్పుడప్పుడు కాదు కాదు, ఎప్పుడైనా సరే కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారు ముఖం అదోలా పెడతారు. పిల్లలకు 2 రోజులు సెలవు కదా అని కాస్త ఆలస్యంగా లేవడం తప్పేమన్నా ఉందా? లేదు కదా. మరి మా అత్తగారెందుకో అంత కోపడతారు? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా, నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించావు. ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చెయ్యకూడదా చెప్పు. అయినా ఆవిడ నోరు తెరిచి ఏమీ అనదుగా. నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా ఏం? ఒకవేళ మీ అమ్మే అయినా ఎప్పుడైనా కోప్పడింది అనుకో, బుద్ధి చెప్పదు? ఇది కూడా అలాంటిదే అనుకో అంటూ చెప్పసాగింది సంగీత. కాదే, నాకు తెలుసు బాగా, ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు. ఉదయం స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకు ఇష్టం ఉండదు, తెలుసా నీకు? నచ్చని పని చేస్తే ఆవిడ ముఖంలోనే కనిపిస్తుంది. అది కూడా నాకు అర్థమయ్యింది ఆ విషయం కూడా. అమ్మా అయితే నేనేం చేసినా ఏమీ అనదు అంటూ చెప్పసాగాను విసుగ్గా సంగీతతో. పాపం పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు కదా, కానీ మనం కూడా ఆ నచ్చనవేమో చెయ్యకుండా ఉంటే సరిపోతుందిగా. వాళ్ళను బాధ పెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఏమవుతుంది? కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలీదు. మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి, అయినా ఆవిడ పాతకాలం వాళ్ళంలా తను చెప్పినట్టే ఉండాలన్న మొండి మనిషి కూడా కాదు. తక్కువగా మాట్లాడుతారు. ఆవిడ మాటలు కూడా మృదువుగా ఉంటాయి. నేను చూశాను కనుకే ఇంతలా చెప్తున్నాను అంటూ చెప్పసాగింది సంగీత. ఏమిటే ఇవాళ ఆవిడ తరపున వకాల్త పుచ్చుకున్నావు ఏంటి? నేనేం వకాల్త తీసుకోలేదులే గాని, నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలున్నట్టు ఊహించుకుంటున్నావు అంటూ చెప్పసాగింది సంగీత. సరేలే, ఇంకేంటి విషయాలు? విశేషాలు ఏదైనా చెప్పొచ్చు కదా. నేను మాత్రం పిల్లలు, మొగుడు, అత్తగారు అని ఈ జంజాట వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతుంటే తినేసి నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకొని వద్దామనుకుంటున్నాను అని చెప్పసాగాను నేను. ఉన్నట్టుండి సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది. ఇంతకీ ఈ సంగీత ఎవరో మీకు చెప్పలేదు కదూ. సంగీత నేను స్కూళ్ళు చదువుల నుండి స్నేహితులం. నేను కొంచెం ముక్కుపట్టు, పెంకితనం ఉన్నదాన్ని. అయితే అది మాత్రం ఆలోచన పరురాలే కాక బహు నెమ్మదిస్తురాలు కూడా. అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం కొనసాగిస్తుంది. నాకు అన్నీ తెలుసు గాని గబగబా మాట విసిరేస్తాను, కానీ ఆ తర్వాత ఒక్కోసారి బాధపడతాను.
అంత మాట దురుసు, పనికిరాదు వసుధా. అవతల వారు బాధపడతారు. మనం తర్వాత తెలుసుకొని ఒకసారి చెప్పేసినా ఆ మాట మాత్రం అలా వాళ్ళ మనసులో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెప్తూ ఉంటుంది. కానీ నాకు పుట్టింట్లో బాగా గారవం ఎక్కువ కదా. అమ్మ నాన్న నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు. వాళ్ళ ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను దెప్పి పొడుస్తూ ఉంటుంది. అమ్మ నాన్నలతో కాస్త మృదువుగా మెలవగమని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను ఏ సమయంలో ఏది అడిగినా అమ్మ ఓపికగా నాకు చేసి పెడుతుంది. నాన్న కూడా నాకు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను. గారం తీర్చేవారుంటే ఎవరు మాత్రం గారాలు పోరు. ఇంకా చెప్పాలంటే నా పిల్లలకు నేను అంతలా చెయ్యను, కానీ పేచి పెడితే విసుక్కుంటాను కూడా. నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది అడిగితే చేయడం విసుక్కు, చిరాకే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం కూడా. మా ఆయన, నువ్వు మీ అమ్మ నాన్నలకు ఎలాగో నీ పిల్లలు కూడా నీకు అలాగే అంటూ ఉంటారు. కానీ నేను ఏమాత్రం పట్టించుకోను. నాకు మాత్రం పిల్లలంటే ఇష్టముండదా ఏమిటి? కానీ అస్తమాను ఎలా చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను. 2 రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది. ఏమిటి, ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను తనతో. ఏమీ లేదు, ఎందుకో ఉన్నట్టుండి మూడ్ ఆఫ్ అయ్యింది అంది సంగీత. అవునా, మాటల మధ్యన నేను పొరపాటున నిన్ను ఏమైనా అన్నానా అని అడిగాను తనతో. లేదు లేదు, నాకే ఒక విషయం గుర్తుకొచ్చి మనసు పాడైంది అంతే అంటూ చెప్పసాగింది సంగీత. అవునా, ఏమిటది, నాకు చెప్పొచ్చు కదా, నాకు తెలియని విషయం ఏముంది అన్నాను నేను. జరిగిన విషయము నీకు చెప్పదామనే ఆ రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడం ఎందుకని కాసేపు మాట్లాడక చెప్పాలని అనుకున్నాను. ఈలోగా నా మూడ్ మారిపోయి పెట్టేశాను అంటూ చెప్పింది సంగీత. నా మాటలు విన్నాక నీకు ఏదైనా గుర్తుకొచ్చిందా అని అడిగాను తనతో. అవును, నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అన్నావు కదా, అది వినగానే నాకు మా నాన్న గుర్తుకొచ్చి ఏడుపు తనుకొచ్చింది, అందుకే ఫోన్ పెట్టేశాను అని చెప్పింది సంగీత. అవునా, ఏం మీ నాన్నగారికి ఒంట్లో బాగలేదా అన్నాను ఆతృతంగా తనతో. అటువైపు సంగీత నిశ్శబ్దమైపోయింది. సంగీత, ఏమైంది చెప్పు అని అన్నాను లాలానంగా. కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. ఆ తర్వాత వసుధ, నాన్న నాకు ఇక లేరు అని వృద్ధకంఠంతో చెప్పింది తను. ఆ తర్వాత మళ్ళీ తనే, నీకు తెలియదు కదా అమ్మా నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారు, కానీ నేను పనులంటూ తీరక లేదంటూ వెళ్ళలేదు అంటూ మళ్ళీ ముక్కు ఎగపీల్చింది. ఇదంతా ఇప్పుడు జరిగిందే అని అడిగాను తనతో. ఈ మధ్యనే, ఒకసారి నేను వెళ్తానని అడిగితే మా ఆయన పంపలేదు, మరొకసారి నాకు కుదరలేదు. అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు, కానీ నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తుంది అంటూ చెప్పసాగింది బాధగా. ఊరుకో సంగీత, బాధపడకు అన్నాను నేను ఓదార్తూ. అలా కాదే, చివరకు నేను తీరిక చేసుకొని బయలుదేరి వస్తున్నానని నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు బయలుదేరారు. కానీ అని చెప్తూ మళ్ళీ తను బోరు మంది. అయ్యో, ఏమైంది అన్నాను తనతో. ఏడవకు, చెప్పు ఏమైంది అని మళ్ళీ అడిగాను. నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయం. నలుగురికి బాగా సహాయపడే మనిషిగా మంచి పేరుంది తనది. నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు. నేను రైలు దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది. జనం అటూ ఇటూ హడావడిగా తిరుగుతూ ఒకచోట
గుమిగూడుతున్నారు. నేను నాన్న కోసం అంత పరికిస్తూ ఏమిటా అని ఉత్సాహంతో జనం చూస్తున్న వైపు వెళ్ళాను. అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అందరూ గుమిగూడి చూస్తున్నది నాన్ననా అని నేను శిలాప్రతిమైనై అలా ఉండిపోయాను. 2 నిమిషాలకు స్పృహలోకి వచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నంబర్కి హడావడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిచానే. కానీ హాస్పిటల్కు వెళ్ళాక తెలిసింది నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని. నాకు చివరి చూపు కూడా దక్కలేదు. అన్నిటికన్నా ఎక్కడ దుఃఖం వస్తుందంటే నన్ను చూడాలనే నాన్న చివరి కోరిక తీరక నుండే వెళ్ళిపోయారు కదా. పాపిష్టిదాన్ని. ఒక వారం ముందు బయలుదేరినా నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తి అయినా ఉండేది నాకు. వసుధ, నిజం చెప్పాలంటే అమ్మ నాన్నలను పోగొట్టుకున్నాకనే వాళ్ళ విలువ అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలం, వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం. మనల్ని పిల్లలుగా వాళ్ళ తరువాత ఎవరు చూస్తారు, ఎవరు లాలిస్తారు చెప్పు అంది సంగీత నాతో. అంత హఠాత్తుగా అలా ఎలా జరిగిందే, చాలా షాకింగ్గా ఉంది నాకే. నాన్నకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేదట, కానీ ఏదో రకంగా అలా పట్టేస్తుందని ఈనో తాగడమో లేదో మెడికల్ షాపులో మాత్ర అడిగి తెచ్చి వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది. అక్కడికి వాళ్ళ డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టారంట. ఈయన ఏమో నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగము లేదు అనేవారంట. నేను వస్తున్నానని తెలిసి పలు స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారంట. అందరికీ ఫోన్లు కూడా చేశారంట. నా కూతురు చాలా కాలానికి వస్తుందని చెప్పారంట. తెగ సంబరపడుతూ నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. పాపం. ఇంతలోనే నేను రైలు దిగక ముందే హార్ట్అటాక్ వచ్చి నిల్చున్న మనిషి నిల్చున్నట్టే కుప్పకూలిపోయారని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు. నేను అంటూ చెప్పసాగింది సంగీత. అది విన్న నాకే ఇంత బాధగా ఉంది, ఇక నీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను తనతో. వసుధ, ఒక మాట చెప్తాను, వింటావా అంది సంగీత నాతో. ఆ చెప్పు, వింటాను. మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్నవాళ్ళకి కూడా వయసు పెరుగుతుందని మనం గుర్తించాలి. పసివాళ్ళమైనా మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలను వదులుకొని మరీ పెంచి పెద్ద చేసి అమ్మ నాన్నల్ని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి. 2వ బాల్యం అంటారు చూడు, ఆ దశ వాళ్ళది. నేను కూడా నాకు అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అని మరీ చెప్పి చేయించుకొని తింటాను. నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లు అవి తెస్తారు. నేను ఏది అడిగితే అది ఎంత నాన్న అయితే బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లు తెచ్చేవారు. నేను ఏది అడిగితే అది ఎంత మండుటెండు అయినా సరే వెళ్ళి తెస్తారు. అమ్మ అయితే మరీను నాకు నచ్చినవన్నీ చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది. విశ్రాంతి కూడా ఎరగని పనిచక్రమై తిరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో కూరల్లో ఉప్పు తగినంత పడలేదనో, మరొక దాంట్లో కాస్త కారం ఎక్కువైందనో వంకలు పెడితే నాకు నచ్చినట్టు చెయ్యలేకపోయానే అని గిలగిలాలాడిపోయేది తప్ప ఏనాడు విసుక్కోలేదు. నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను. మరి అమ్మవాళ్ళు అలా విసుక్కోరెందుకు నన్ను? నేను బాధపడతాననే కదా. అంత సహనము, అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకెక్కడిది? వాళ్ళకి శక్తి తగ్గుతూ వస్తుంది కదా. నేను ఎన్నాళ్ళుగా వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి, వాళ్ళ సేవలు చేస్తూనే ఉన్నారు. నేను దర్జాగా ఆ సేవలు నా హక్కులు అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు? నేను కూడా మారాలి, వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి. ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? ఇప్పటికే వయసు మీద పడి ఉన్నారు. వాళ్ళు నున్ననన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి, ఆనందంగా కూడా ఉంచాలి.
నా మనసులో ఇదంతా ఆలోచించుకున్న నాకు కర్తవ్యం బోధపడింది. గబగబా ఫోన్ తీసి డైల్ చేశాను. చెప్పరా తల్లి, ఏంటి సంగతులు? నువ్వు బాగున్నావు కదమ్మా? అడిగారు నాన్న. నేను బాగున్నాను కాని అమ్మ ఫోన్ తీయలేదేమిటి నాన్న? 2-3 సార్లు చేశాను. ఇక ఇదిగో నీకు చేశాను నాన్న. మీరిద్దరు ఎలా ఉన్నారు అని అడిగాను. మేము బాగున్నాం అమ్మ, నేను బయటకు వచ్చాం. అమ్మ సంచి ఆ పక్కన పెట్టి వెళ్ళింది. ఫోన్ అందులో ఉండిపోయి ఉంటుందిలే అన్నారు నాన్నగారు. ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడిగాను నేను. అబే ఎక్కడికి లేదమ్మా, అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వేమి కంగారు పడకు, అంత బాగానే ఉంది అంటూ నవ్వారు నాన్నగారు. అలాగే నాన్న, జాగ్రత్త. నేను వద్దాం అనుకుంటున్నాను నాన్న, అందుకే మీకు ఫోన్ చేశాను అన్నాను నాన్నతో. అవునా, అంతకంటే మహాభాగ్యమా. నీకు నచ్చినవన్నీ అమ్మని చేసి పెట్టమని చెప్తాను, సరేనా? నేను కూడా ఇదిగో ఇంటికి వెళ్లేదారిలో నీకిష్టమైన స్వీట్లు అన్నీ కొంటానులే అన్నారు నాన్న తెగ సంబరపడుతూ. వద్దు నాన్న, నువ్వేమి కొనకు, అంత హడావడి పడకండి, అమ్మని కూడా కంగారు పెట్టకు, అసలే ఒంట్లో బాగలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను. నేను మర్నాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకొని పుట్టింటికి బయలుదేరాను. అత్తగారుకు ఎప్పటిలాగే పిల్లల్ని చూస్తారన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గరిని వదిలి బయలుదేరాను. వెళ్ళొస్తానత్తయ్య గారు అంటూ మృదువుగా ఆవిడకి చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు. బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడటం ఇదే మొదటిసారేమో. అమ్మ దగ్గరకు వెళ్ళాక టెస్ట్ రిపోర్ట్లు అన్నీ అడిగి చూసి ఏమి పర్వాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను. నేను చెప్పేలా ఏమీ లేదని ఊరికే నీరసంగా ఉంది అంటే వినలేదు నాన్న. బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖర్చు దండగా, ఆ డబ్బులుంటే పిల్లలకు ఏమైనా కొనడానికి పనికొచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తుంది అమ్మ. నాన్న చిరునవ్వుతో వింటున్నారు. అమ్మ వంటింట్లోకి, నాన్న వీధిలోకి కదులుతుంటే మీరు, నాకు ఏమి చేయడానికి వీల్లేదు, ఈసారి నేను మీకు అన్ని చేసి పెడతాను అన్నాను వాళ్ళిద్దరితో. అదేమిటి వసు, పాపం నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరు ఏదో అనబోతుంటే ఆపేసి, లేదు నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాను గట్టిగా వాళ్లతో. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నా ముఖం వైపు వింతగా చూశారు. నేను వంటింట్లోకి జ్వరపడి వాళ్ళకిష్టమైనవన్నీ కమ్మగా వండి పెట్టాను. మా ఇంటి దగ్గరున్న షాపులోంచి నేను కొని తెచ్చిన స్పెషల్ స్వీట్లు అవి చూసి నాన్న తెగ సంబరిపడిపోయారు. పోనీ కూరలైనా తరిగిస్తానని అమ్మ ఒకటే గొడవ, నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒకటే మారం. కానీ నేను వింటేగా, వాళ్ళని కూర్చున్న చోట నుండి కదలనివ్వకుండా అన్ని అందించాను వాళ్లకు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, నాకు వాళ్ళు చేసినప్పటికన్నా 1000 రెట్లు ఆనందంగా తృప్తిగా అనిపించింది ఈరోజు. ఇక ఎప్పటికప్పుడు నా వీలు చూసుకొని వస్తూ పోతూ వాళ్ళని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళనేనా, మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకొని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను. సంగీతకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు, కానీ పాపం వాళ్ళ నాన్నకి సంబంధించిన విషాదం గుర్తుకొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోయింది. కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వలనే నన్ను కన్నవాళ్ళకి నేను ఏదో చేయగలుగుతున్నాను. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది, కానీ నాకు ఇన్నాళ్లకు కాస్తైనా దాన్ని తీర్చుకోవాలన్న జ్ఞానం కలిగింది కదా, అదే నాకు సంతోషం. చీకటి వెలుగుల గమనాలను తుఫాలను ఇంకా ఎన్నిటినో అనుభవించి అలసిపోయిన ఆకాశం మట్టి అమ్మ నాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహుకరిస్తే ఎంత ఆనందం, ఆ ముఖంలో ఎంత వెన్నెల ఉంటుంది అనుకున్నాను నాలో నేను. ఇంతటితో ఆకాశనికో నక్షత్రం అనే కథ సమాప్తం. ఇంత మంచి కథని మనకు అందించిన వారు పద్మావతి రాంభక్త గారు. తమకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
ఇలాంటి మరెన్నో కథలు మనకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మన కథ విన్న వారికి నా చిన్న విజ్ఞప్తి, కథ నచ్చితే గనక లైక్ చేయండి, అలాగే ఈ కథలో ఉన్న మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.